Namaste. Group 1 means paper file. Data interpretation lo baganga. Present manam tabulation bar diagram, XY chart and pie chart gunchi manam maatladukuntunnam. Ee topic ga mukhyamaina important deeni oka pramukhyata enti ante ee topic anedi kevalam exam kosam maatrame kaadu. రేపు మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీ ఉద్యోగ జీవితంలో కూడా ఉపయోగపడే టాపిక్ ఏంటి అంటే డేటా ఇంటర్ప్రిటేషన్. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా తమ రిపోర్ట్లని ఏ విధంగా పంపాలి, పై అధికారులు రిసీవ్ చేసుకున్న డేటాని అతి తక్కువ సమయంలో ఏ విధంగా అర్థం చేసుకోవాలి, వారు అతి తక్కువ సమయంలో అర్థం చేసుకునే విధంగా ఎలా పంపాలి అని తెలియజేసేది ఈ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇందులో డేటా అనేది రెండు రకాలుగా ఉంటుంది, ప్రైమరీ డేటా, సెకండరీ డేటా. వాటి గురించి మనం గత వీడియోలు చెప్పుకున్నాం. డేటాని ప్రజెంట్ చేయడానికి టాబ్యులేషన్ ఉంటుంది, బార్ డయాగ్రామ్ ఉంటుంది, ఎక్స్వై చార్ట్స్ ఉంటుంది, పై చార్ట్స్ ఉంటాయి. ఇందులో గత వీడియోలో మనము టాబ్యులేషన్ అండ్ బార్ డయాగ్రామ్స్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎక్స్వై చార్ట్ గురించి చూద్దాం. ఏంటి అసలు ఎక్స్వై చార్ట్ అంటే ఏంటి, ఎక్స్వై చార్ట్ అంటే ఏంటి, క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు, దీన్ని లైన్ గ్రాఫ్, లైన్ చార్ట్ అని కూడా అంటాము, లైన్ గ్రాఫ్ అని కూడా అంటుంటాం. సో దీని మీద క్వశ్చన్లు ఏ విధంగా రావచ్చు అంటే, అసలు బార్ డయాగ్రామ్కి దీనికి తేడా ఏంటి. బార్ డయాగ్రామ్ని మనము గ్రాఫ్ పేపర్లో తీసుకుంటాము, ఎక్స్వై చార్ట్స్ని కూడా మనము గ్రాఫ్ పేపర్లో తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ గ్రాఫ్ పేపర్లో విలువలు ఏ విధంగా ఉంటాయి అంటే, దీన్ని మనము ఎక్స్ యాక్సిస్గా తీసుకుందాం, ఇది వై యాక్సిస్. సో అందరికీ తెలిసింది హారిజెంటల్గా ఉంది ఎక్స్ యాక్సిస్ అని, ఇలా నిలువుగా వర్టికల్గా ఉంది వై యాక్సిస్ అని మీ అందరికి తెలిసింది. ఇందులో ఈ రెండు కేంద్ర బిందువులు ఖండించిన ప్రాంతాన్ని మూల బిందువు లేదా కేంద్రకము అని అంటుంటాం. దీన్ని జీరోతో సూచిస్తాము. బార్ డయాగ్రామ్లో వాల్యూస్ని మనము ఇలా బార్ రూపంలో చూపించడం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మాత్రము మనము ఎక్స్వై చార్ట్లో క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది అంటే, వాల్యూస్ని ఒక డాట్ రూపంలో చూపిస్తాము. ఉదాహరణకి 2015, 2016, 2017, 2018, 2019లో ఉన్న ఒక కంపెనీ యొక్క ఎగుమతులు చూసినట్లయితే, సో వాల్యూస్ ఈ విధంగా చూపించడం జరుగుతూ ఉంది. వాల్యూస్ ఈ విధంగా చూపిస్తుంటాము. సో అంటే వాల్యూస్ని ఒక డాట్ రూపంలో చూపించి వాటిని ఒక లైన్ రూపంలో కలపడం జరుగుతూ ఉంది, దీనిని మనము ఎక్స్వై చార్ట్ అంటాము. జనరల్గా ఈ ఎక్స్వై చార్ట్ ఎక్కడ మనకు ఉపయోగపడుతుంది అంటే, మీరు ఈ ఎక్స్వై చార్ట్ని సెన్సెక్స్ నిఫ్టీ మార్కెట్లో చూసే అవకాశం ఉంటుంది. మీ అందరికి తెలిసిందే సెన్సెక్స్ నిఫ్టీ అంటే షేర్ మార్కెట్ ఉంటుంది. అందులో వాటి యొక్క రేట్లు ఏ విధంగా, ఆ మార్కెట్ ఏ విధంగా పెరుగుతుంది లేదా ఏ విధంగా తగ్గుతుంది అనేది చూపించడానికి వారు వాడేది ఈ ఎక్స్వై చార్ట్ వాడుతూ ఉంటారు. అంతేకాదు క్రికెట్ మ్యాచ్లో కూడా ఈ ఎక్స్వై చార్ట్ని సూచిస్తుంటారు. ఒక రెండు టీంల మధ్య క్రికెట్ జరుగుతున్నప్పుడు, టీం ఏ టీం బీల మధ్య క్రికెట్ జరుగుతున్నప్పుడు ముందుగా వాటి యొక్క రన్స్ ఏ విధంగా పెరిగాయి, అదేవిధంగా వికెట్స్ ఎప్పుడెప్పుడు వికెట్స్ పడిపోయాయి అనే దాన్ని ఈ ఎక్స్వై చార్ట్స్లో సూచిస్తుంటారు. సో కొన్ని సందర్భాలలో ఒకే విలువ కాదు, ఒకటి కన్నా ఎక్కువ విలువలు కూడా ఉండే అవకాశం ఉంది. ఒకటి కన్నా ఎక్కువ విలువలు ఉన్నప్పుడు మొదటి ఒకే ఒక విలువ ఉన్నట్లయితే డాట్ చేత సూచిస్తాము. ఒకే ఒక విలువ అంటే ఒకే కేటగిరీకి సంబంధించిన విలువలు ఉన్నట్లయితే, వాటిని ఇలా చుక్కల రూపంలో చూపించి వాటిని ఒక లైన్స్ ద్వారా కలుపుతూ ఉంటాం. కొన్ని సందర్భాలలో ఒకటి కన్నా ఎక్కువ విలువలు ఉన్నట్లయితే అప్పుడు వాటిని ఏం చేయాలి, సో మరొకటి ఇలా స్క్వేర్ రూపంలో కానీ లేదా డిఫరెంట్ షేప్స్ ఏదైనా మీరు ఉపయోగించే అవకాశం ఉంటుంది, సో దీన్ని మనము ఎక్స్వై చార్ట్ అంటాం. ఇలా చూపించిన తర్వాత వీటిని మరలా లైన్ల చేత కలుపుతూ ఉంటాము. ఒకే ఒక్కటి ఉంటే జనరల్గా డాట్ చేత సూచిస్తుంటాము, ఒకటి కన్నా ఎక్కువ ఉంటే ఇలా చిన్న స్క్వేర్ బాక్స్ చూపించి లైన్గా చూపించవచ్చు, లేదా సర్కిల్ లాగా చూపించవచ్చు, లేదా జస్ట్ క్రాస్ సింబల్లో చూపించే అవకాశం ఉంటుంది. డిఫరెంట్ సింబల్స్లో ఏదో ఒకటి ఉపయోగిస్తూ ఉంటాం. సో ఈ ఎక్స్వై చార్ట్లో కూడా బార్ డయాగ్రామ్లో మనం ఏ విధంగా తెలుసుకున్నామో ఇక్కడ అదే విధంగా ఉంటుంది.
జనరల్గా ఎక్స్ యాక్సిస్ మీద మళ్ళీ మనం ఇక్కడ టైం మాత్రమే తీసుకుంటాము. బార్ డయాగ్రామ్లో అదేవిధంగా అదే ఎక్స్వై చార్ట్లో రెండిట్లో కూడా ఎక్స్ యాక్సిస్ ఎక్స్ అక్షం మీద టైం తీసుకుంటున్నాము, వై అక్షం మీద కాలము కాకుండా ఇతర విలువలు తీసుకుంటాం. ఇవి క్వింటాల్లో కానీ, టన్నుల్లో కానీ, లీటర్లలో కానీ, నెంబర్ ఆఫ్ యూనిట్స్లో కానీ ఉంటుంది. సో ఇందులో మీరు తీసుకునేటప్పుడు ఎలాంటి ప్రాథమిక అంశాలు మనం గమనించాలి అంటే, ఈ డయాగ్రామ్ ఎక్స్వై చార్ట్ మనం తీసుకునేటప్పుడు ఎలాంటి ప్రాథమిక అంశాలు గమనించాలి. వై యాక్సిస్లో యూనిట్స్ తీసుకునే సమయంలో జనరల్గా బార్ డయాగ్రామ్లో ఎలాంటి పద్ధతులు పాటిస్తున్నామో ఇక్కడ అదేవిధంగా ఉండాలి. వై యాక్సిస్ మీద యూనిట్స్ని 5-6 యూనిట్ల నుండి మ్యాక్సిమం 8 లేదా 9, 10కి మించకుండా ఉండాలి. మరీ ఎక్కువగా ఉన్నా కూడా చూడడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ వై యాక్సిస్ మీద మన యొక్క యూనిట్స్ని 5-6 నుండి గరిష్టంగా 10 వరకు తీసుకోవాలి. ఎక్స్ యాక్సిస్ మీద కాలాన్ని తీసుకుంటాము, ఆ కాలం కూడా మనకు ఇయర్స్లో కానీ, మంత్స్లో కానీ, డేస్లో కానీ, అవర్స్లో కానీ ఉంటుంది. సో ఈ ప్రాథమిక అంశాలు మీరు గుర్తుంచుకున్నట్లయితే చాలు, దీని నుండి మనం ఈజీగా క్వశ్చన్ చేయవచ్చు. దెన్ ఎక్స్వై చార్ట్లో ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి, గతంలో మనం చేసిన ట్యాబులేషన్లో కానీ బార్ డయాగ్రామ్లో కానీ ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ కూడా అదే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఉండే ప్రశ్నలు మనకు యావరేజెస్ మీద, అంటే ప్రతి దానిలో కూడా మనకు యావరేజెస్ మీద, రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి అండ్ అనుపాతము, రేషియో అండ్ ప్రపోర్షన్, అదేవిధంగా పర్సంటేజెస్, ఈ మూడు అంశాల మీద మనకు ప్రశ్నలు ఆధారపడి ఉంటాయి. ఎవరైతే ఈ యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజెస్, సరాసరి, నిష్పత్తి అనుపాతము, శాతాలు ఎవరైతే బాగా చేయగలుగుతారో ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ ఈజీగా చేసే అవకాశం ఉంటుంది. మనకు డేటా ఇంటర్ప్రిటేషన్లో పేపర్ 5లో సెక్షన్ 3 3rd సెక్షన్లో 5 ప్రశ్నలు ఉంటాయి 50 మార్కులకి. ఈ 5 ప్రశ్నల్లో ఎస్ఏ టైప్ క్వశ్చన్స్, డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ కనీసం 2 లేదా 3 ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ ఎక్స్వై చార్ట్ నుండి ప్రశ్న అడిగినప్పుడు ఎలా అడుగుతూ ఉంటారో, ప్రశ్న ఏ విధంగా అడుగుతారు అంటే, మీకు క్వశ్చన్లో ఒక ఎక్స్వై చార్ట్ ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్లో ఒక ఎక్స్వై చార్ట్ ఇచ్చిన తర్వాత ఇందులో కొన్ని వాల్యూస్ మనకు ఇచ్చిన తర్వాత వాటిని బేస్ చేసుకొని క్రింద మీకు 5 ప్రశ్నలు అడుగుతారు. ఈ ఐదు ప్రశ్నలు కూడా పూర్తిగా యావరేజెస్ మీద, రేషియో అండ్ ప్రపోర్షన్ మీద, పర్సంటేజ్ మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి. సో కాబట్టి వాటిని మనం చేసేటప్పుడు ఈ పై అంశాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈజీగా సాధించవచ్చు. ఇప్పుడు డేటా ఇంటర్ప్రిటేషన్లో ఈ ఎక్స్వై చార్ట్లో ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఎలా ఉంటుందో కొన్ని క్వశ్చన్ చేస్తే దీని మీద మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో మొదటి క్వశ్చన్ ఎక్స్వై చార్ట్ సంబంధించి మొదటి క్వశ్చన్ రాయండి. ఇది ఎక్స్ యాక్సిస్ గాను, ఇది వై యాక్సిస్ గాను తీసుకుందాం. ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్, దీన్ని జీరోగా తీసుకోండి. సో ఒక కంపెనీ, దీని కింద రాయండి, కంపెనీ ప్రొడ్యూస్ చేసిన టీవీల సంఖ్య, ఒక మంచి బ్రాండెడ్ టీవీ ఉంది, ఆ కంపెనీ అనేది టీవీలని ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. సో టీవీల సంఖ్య బ్రాకెట్లో వందలలో ఇవ్వడం జరిగింది. ఇది 2017 నుండి 2021 వరకు ఆ కంపెనీ చేసిన టీవీలు, అంటే ఆ కంపెనీ అమ్మిన టీవీల సంఖ్య, సో 2017 నుండి 2019 వరకు ఎన్ని టీవీలు అమ్మారు, సో ఇవన్నీ కూడా వందలలో ఉన్నాయి. సో 10, 5, 10, 15, 20, 25, 30 2017లో 500 టీవీలు అమ్మడం జరిగింది. 2018లో
8,000 టీవీలు అమ్మారు. 2019లో 15,000 టీవీలు అమ్మారు. 2020లో 20,000 టీవీలు అమ్మారు. 2021లో మరలా 15,000 టీవీలు అమ్మారు. ఈ విధంగా మనకు ఒక ఎక్స్వై చార్ట్ ఇచ్చిన తర్వాత ఈ వాల్యూస్ మీకు క్లారిటీ కోసము పక్కన నెంబర్ కూడా ఇస్తూ ఉంటారు. 15, 20, 25 సో దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. క్వశ్చన్లు ఏ విధంగా అడగవచ్చు, ఒక కంపెనీ ఒక బ్రాండెడ్ టీవీల కంపెనీ 2017 నుండి 2021 వరకు ఎన్ని టీవీలను అమ్మడం జరిగింది, మనకు ఈ ఎక్స్వై చార్ట్లో ఇచ్చారు. ఈ విధంగా ఎక్స్వై చార్ట్లో చూడడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అంటే, ఒకసారి చూడండి, మనం ఒక కంపెనీ చైర్మన్ లాస్ట్ 5 ఇయర్స్లో గత 5 సంవత్సరాల్లో మన కంపెనీ ఎన్ని టీవీలను అమ్మిందో తెలుసుకోవాలి అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక చిన్న పారాగ్రాఫ్ రూపంలో రాశాను అనుకోండి, 2017లో మనము 500 టీవీలను అమ్మాము, 2018లో 800 టీవీలు అమ్మాము, 2019లో మన యొక్క అమ్మకాలు బాగా పెరిగాయి, 1500 టీవీలు అమ్మడం జరిగింది. 2019 నుండి 2020 వరకు అమ్మకాలు బాగా పెరిగాయి, 2000 టీవీలు అమ్మడం జరిగింది. బట్ తర్వాత వాడి యొక్క సేల్స్ తగ్గాయి, 20 నుండి 15 అంటే 1500కు రావడం జరిగింది, సో అలా పారాగ్రాఫ్ రూపంలో రాస్తే చదివి అర్థం చేసుకోవడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కానీ ఇప్పుడు మీరు మీకు స్క్రీన్ మీద ఈ పూర్తిగా ఈ ఎక్స్వై చార్ట్ అనేది కనబడుతుంది. ఈ ఎక్స్వై చార్ట్ కనబడుతుంది కాబట్టి మీరు చూడగానే కేవలం ఎవరైనా కావచ్చు, ఎవరైనా కూడా కేవలం ఒక 20-25 సెకండ్లలో ఆ కంపెనీ టీవీ యొక్క సేల్స్ ఏ విధంగా ఉన్నాయి, గత 5 సంవత్సరాల్లో సేల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది కేవలం కొన్ని సెకండ్లలో అంటే 15-20 సెకండ్లు, నాట్ మోర్ దెన్ 30 సెకండ్స్, ఒక 30 సెకండ్లలో మనం దీన్ని ఐడెంటిఫై చేయవచ్చు, అంతకన్నా ఎక్కువ టైం అవసరం లేదు. సో దీనివల్ల పై అధికారుల యొక్క టైం అనేది సేవ్ అవుతుంది కాబట్టి ఇది మనకు పోటీ పరీక్షలో ఖచ్చితంగా పెట్టడం జరిగింది. ఓకే, దీని మీద క్వశ్చన్లు ఏ విధంగా అడుగుతున్నా చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ రాయండి. మొదటి క్వశ్చన్, ఈ ఎక్స్వై చార్ట్ మీద ఇచ్చిన కాల వ్యవధిలో సరాసరి టీవీల అమ్మకాలు ఎంత, సో గుర్తుంచుకోండి, టీవీల అమ్మకాలు సరాసరి అన్నప్పుడు సరాసరి సూత్రం మీ అందరికీ తెలుసు కాబట్టి సరాసరి ఈజ్ ఈక్వల్ టు మెయిన్స్ ఎగ్జామినేషన్లో సూత్రం రాయండి, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అనే సూత్రం రాయాలి. రాసిన తర్వాత సరాసరి అన్నారు కాబట్టి 2017 నుండి 2021 వరకు ఈ 5 సంవత్సరాల్లో యావరేజ్న ఎన్ని టీవీలు అమ్మారు, వీటి మొత్తం యాడ్ చేయండి, 5, 8, 15, 20, 25. సో ఈ 5 సంవత్సరాల్లో అమ్మిన టీవీలు బై సరాసరి అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. దీన్ని టోటల్ చేయండి, 25 ప్లస్ 5 30, 30 ప్లస్ 20 50, 50 ప్లస్ 15 65, 65 ప్లస్ 8 65 ప్లస్ 8 73, 73/5. 73/5 దాన్ని సింప్లిఫై చేస్తే వచ్చేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందా? నో, అది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఎందుకు, కింద మనకు ఒక చిన్న వాక్యం ఒక బ్రాకెట్లో ఇచ్చారు, జాగ్రత్తగా చూడండి. ఏంటి ఈ విలువలన్నీ కూడా వందలలో అని ఇచ్చారు. మీకు మొదటి నుండి చెప్తున్నాను, ఈ బార్ డేటా ఇంటర్ప్రిటేషన్లో టాపిక్ ఏదైనా, బార్ డయాగ్రామ్స్ అయినా, ఎక్స్వై చార్ట్స్ అయినా, పై చార్ట్స్ అయినా, టాబ్యులేషన్ అయినా, ఏదైనా కూడా క్వశ్చన్లో వచ్చిన క్వశ్చన్లో డైరెక్షన్లో వచ్చిన ప్రతి వర్డ్ కూడా మనకు ఇంపార్టెంట్. ఏ ఒక్క వర్డ్ని నెగ్లెక్ట్ చేసినా కూడా మన ఆన్సర్ తప్పయ్యే అవకాశం ఉంటుంది. మీరు క్యాలిక్యులేషన్ బాగా చేయగలుగుతారు కానీ మన ఆన్సర్ అనేది ఇచ్చిన డైరెక్షన్లో ప్రతి వర్డ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఎవరైతే ఈ 100లోనే వర్డ్ చదవలేదనుకోండి, 73/5 చేసినట్లయితే, 73/5 చేస్తే వచ్చే ఆన్సరు తప్పవుతుంది. 73/5 చేస్తే వచ్చే ఆన్సర్ కరెక్ట్ తప్పవుతుంది కాబట్టి ఈ విలువలన్నీ 100లో ఉన్నాయి కాబట్టి
దీనిని మీరు 100 చేత దీనిని మీరు 100 చేత గుణించాలి, 100 చేత గుణించాలి. సో ఇప్పుడు ఎంత అవుతుంది? 5 1 5 5 20 100. సో కాబట్టి 73 ఇంటూ 20 ఎంత అవుతుంది? 1460 1460. అంటే సరాసరైన వారు ఎన్ని టీవీలు అమ్మారు? అంటే 1460 టీవీలు అమ్మడం జరిగింది. ఈ విధంగా మీరు కేవలం ఒక 2 లైన్లు రాస్తే చాలు, మీకు 2 మార్క్స్ వస్తాయి. ఎక్స్వై చార్ట్లో కూడా ప్రశ్నలు మనకు 5 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. 5 ప్రశ్నల్లో ప్రతి ప్రశ్నకి 2 మార్కులు చొప్పున ఉంటుంది కాబట్టి 5 2 10 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రాయండి క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. దీన్ని బేస్ చేసుకొని దీని మీదనే మనకు 2వ ప్రశ్న ఏ విధంగా ఉంటుందో చూడండి. సెకండ్ క్వశ్చన్, ఇచ్చిన కాల వ్యవధిలో టీవీల అమ్మకాలు గరిష్టంగా ఏ సంవత్సరంలో పెరిగింది? సో ఏ సంవత్సరంలో గరిష్ట శాతం పెరిగింది అని అడిగారు. ఇచ్చిన కాల వ్యవధిలో ఏ సంవత్సరంలో ఎక్కువ శాతం పెరిగింది అన్నారు. ఎక్కువ శాతం వేరు, ఎక్కువ పెరగడం వేరు. కాబట్టి ఎక్కువ శాతము అన్నప్పుడు మనం ఎలా చేయాలో చూడండి. 2021 మీరు కనుక్కోవాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకు 2021 కనుక్కోకూడదు అంటే, 2020 నుండి 2021 వరకు సేల్స్ పెరగలేదు, తగ్గాయి. 2020 నుండి 2021 వరకు సేల్స్ తగ్గాయి కాబట్టి అది కనుక్కోవాల్సిన అవసరం లేదు. 2017లో కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? 2016 నుండి 2017కు ఎంత పెరిగాయి? 16 డేటా మన వద్ద లేదు. క్వశ్చన్లో 2016 యొక్క డేటా మనకు ఇవ్వలేదు కాబట్టి 2016 నుండి 2017 ఎంత పెరిగింది అనేది మనం చేయలేము. సో మీరు కనుక్కోవాల్సింది కేవలము 2018లో ఎంత శాతం పెరిగింది, 19 20లో ఎంత శాతం పెరిగింది. కనుక్కున్న తర్వాత అందులో గరిష్టంగా ఏ విలువ ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది. చూద్దాం 2018లో ఎంత శాతం పెరిగింది. ఎంత శాతం పెరిగింది అంటే ఏం చేయాలి? పెరిగిన విలువ బై బేస్ విలువ ఇంటూ 100 చేయాలి. 2017లో 500 టీవీలు అమ్మారు. 2018లో 800 2018లో 800 అమ్మారు. అంటే ఎంత పెరిగింది? 5 నుండి 8 అంటే 300 పెరిగింది. కాబట్టి 3 బై బేస్ వాల్యూ ఏంటి? 2017లో 500 టీవీలు 500 అమ్మారు కాబట్టి 5 రాయండి. ఇంటూ 100 శాతము అన్నాం కాబట్టి ఇంటూ 100 చేయాలి. దీన్ని సింప్లిఫై చేయండి. 5 1 5 5 20 100. సో 3 ఇంటూ 20 ఎంత అంటే 60%. సో 2017 నుండి 2018 వరకు టీవీల అమ్మకాలు 60% పెరిగాయి. మరి 2019లో ఎంత పెరిగింది? 2018 18 నుండి 19 ఎంత పెరిగింది? 2018లో వారు 800 టీవీలు అమ్మారు. 2019లో 1500 టీవీలు అమ్మడం జరిగింది. 8 నుండి 17 1500 అంటే పెరిగింది ఎంత? 7 బై బేస్ వాల్యూ ఎంత? 8 ఇంటూ 100 చేయండి. ఇంటూ 100 ఇవి రెండు కూడా 4 చేత క్యాన్సిల్ అవుతాయి. 4 2 8 4 25 100. సో 4 25 100. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. 7 ఇంటూ 25 చేయడం కష్టంగా ఉందా? ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను చూడండి. 7 ఇంటూ 25 చేయడం కష్టంగా ఉంటే సింపుల్ టెక్నిక్, 25 ఇంటూ 4 100 మీకు తెలిసిందే. జస్ట్ 25 యొక్క టేబుల్ 25 1 నుండి 25 4 వరకు తెలిస్తే చాలు. అంతకన్నా ఎక్కువ మనకు అవసరం లేదు. 25 1 25 25 2 50 25 3 75 25 4 100 ఇంతవరకు తెలిస్తే చాలు. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి? 25 ఇంటూ 7 ఎంత? 7ని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. 4 ప్లస్ 3 4 ప్లస్ 3 25 4 ఎంత? 100. 25 3 ఎంత? 75. సో 100 ప్లస్ 75 ఎంత అవుతుంది? 175 175 బై 2. 175 బై 2 దీన్ని 2 చేత భాగించండి. 2 16 1 5 15 ఉంటుంది. 2 14 మరలా 1 ఉంది. డెసిమల్ పెట్టుకొని 1 పక్కన 0 రాస్తే 10 అవుతుంది. 2 5 10 అంటే 2018 నుండి 2019 వరకు 87.5% టీవీల అమ్మకాలు పెరిగాయి. మరి 2020లో ఎంత పెరిగింది? 2020లో ఎంత శాతం పెరిగింది?
2019లో 1500 టీవీలు అమ్మారు, 2020లో 2000 టీవీలు అమ్మారు. అంటే 500 టీవీలు పెరిగాయి. 500 బై బేస్ వాల్యూ ఎంత? 1500. పర్సంటేజ్ అన్నాం కాబట్టి ఇంటూ హండ్రెడ్ చేయాలి. ఇక్కడ ఈ 2 జీరోస్ క్యాన్సిల్ చేయండి. 5 ఇంటూ 100 500, 5 ఇంటూ 3 15, 100/3. 100/3 అంటే ఎంత అవుతుంది? ఇప్పటికే దీన్ని మనం చాలాసార్లు చేయడం జరిగింది. 100/3 అంటే 33.33%. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగారు? ఇచ్చిన కాల వ్యవధిలో ఏ సంవత్సరంలో టీవీల అమ్మకాలు గరిష్టంగా పెరిగాయి? అంటే 2018లో 60% పెరిగింది, 2019లో 87.5% పెరిగింది, 2020లో 33.33% పెరిగింది. ఈ మూడు విలువలో ఏది పెద్ద విలువ ఉంది? 87.5 ఉంది. కాబట్టి 2019లో టీవీల అమ్మకాలు గరిష్ట శాతం పెరిగింది ఇప్పుడు అంటే 2019లో. గరిష్ట శాతం ఎంత అంటే 2019లో పెరిగింది. సో ఆ విధంగా మనము చేయాలి. థర్డ్ క్వశ్చన్ రాయండి. ఇచ్చిన కాల వ్యవధిలో గరిష్ట టీవీల ఏదేని ఒక సంవత్సరం అమ్మిన గరిష్ట టీవీల సంఖ్యకి ఏదేని ఒక సంవత్సరం అమ్మిన కనిష్ట టీవీల సంఖ్య యొక్క నిష్పత్తి ఎంత? ఏదేని ఒక సంవత్సరంలో అమ్మిన టీవీల గరిష్ట సంఖ్యకి కనిష్ట సంఖ్యకి నిష్పత్తి ఎంత? ఏ సంవత్సరం అనేది మనకు అనవసరము. సో ఇచ్చిన కాల వ్యవధిలో 2017 నుండి 2021 వరకు గరిష్ట అమ్మకాలు ఎంత? అంటే 2020లో గరిష్టంగా ఉంది 2000. అదేవిధంగా కనిష్టంగా ఎప్పుడు ఉంది? 2017లో ఉంది. సో వీటి యొక్క నిష్పత్తి ఎంత? 5/4, 20, 5/1/5. కాబట్టి వాటి యొక్క రేషియో ఎంత అవుతుంది అంటే 4:1 అవుతుంది. వాటి యొక్క రేషియో ఎంత అవుతుంది? 4:1 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఇదే విధంగా దీన్ని బేస్ చేసుకొని మనకు ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పండి. 2018 2020లో టీవీల అమ్మకాల వ్యత్యాసము ఎంత? అంటే 2018లో ఎన్ని టీవీలు అమ్మారు? 2018లో 8 టీవీలు. 8 అమ్మారా? 8 కాదు. కింద ఇచ్చిన వాల్యూ ఏంది? 100లో అని ఇవ్వడం జరిగింది. అంటే 800 టీవీలు అమ్మారు. 8 అని రాయకండి, 800 టీవీలు అమ్మారు. 2020లో ఎన్ని టీవీలు అమ్మారు? 2020లో మనకు డయాగ్రామ్ చూస్తే 20 కనబడుతుంది. 20 కాదు 200, అంటే 2000 టీవీలు అమ్మారు. వాటి యొక్క వ్యత్యాసం అన్నారు. వ్యత్యాసము అంటే ఎప్పుడైనా కూడా గుర్తుంచుకోండి, గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ తీసుకోవాలి, అంతేగాని నెగిటివ్ వాల్యూ తీసుకోకూడదు. డిఫరెన్స్ అనేది ఎప్పుడు కూడా ఎప్పుడైనా పాజిటివ్నే ఉంటుంది, నెగిటివ్ వాల్యూ తీసుకోకూడదు. ఓకే, 2000 - 800 = 1200. సో ఇచ్చిన కాల వ్యవధిలో ఆ టీవీల మధ్య వ్యత్యాసం ఎంత అంటే 1200 టీవీలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. 2020 నుండి 2021 వరకు టీవీల అమ్మకాలు ఎంత శాతం తగ్గాయి చెప్పండి. 2020 నుండి 2021 వరకు టీవీల అమ్మకాలు ఎంత శాతం తగ్గాయి? సో 2020లో వారు 2000 అంటే 2000 టీవీలు అమ్మారు. 2021లో సేల్స్ పడిపోయాయి, 1500 అమ్మారు. ఎంత శాతం తగ్గింది? తగ్గిన విలువ బై బేస్ విలువ ఇంటూ 100 చేయాలి. 2000 నుండి 1500 అంటే తగ్గిన విలువ 500. 500 బై బేస్ వాల్యూ 2000 ఇంటూ 100. సో ఇక్కడ ఈ 2 జీరోస్ క్యాన్సిల్ చేయండి. 5 1/5, 5 4/20. 4 1 4, 4 25/100. సో 25% సేల్స్ అనేవి 25% పడిపోయింది. 2020 నుండి 2021 వరకు సేల్స్ 25% పడిపోవడం జరిగింది, గరిష్టంగా పడిపోయింది.
నెక్స్ట్ క్వశ్చన్ రాయండి, నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. 2020లో 20% టీవీలను ఎగుమతి చేశారు. 2020లో 20% టీవీలని ఎగుమతి చేయడం జరిగింది. ఎగుమతి చేసిన వాటిలో 1% రిజెక్ట్ చేయడం జరిగింది. 1% తిరస్కరించారు. 2020లో అమ్మకాలలో 20% టీవీలని ఎగుమతి విదేశాలకు ఎగుమతి చేశారు. ఎగుమతి చేసిన టీవీలలో 1% సాంకేతిక కారణాల వల్ల తిరస్కరించారు. అయితే తిరస్కరించబడిన టీవీలు ఎన్ని? దీన్ని ఏ విధంగా చేయాలి? 2020లో మొత్తం ఎన్ని టీవీలు అమ్మారు? 2000 టీవీలు అమ్మారు. అందులో ఈ 2000లో 20% ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. సో ఎగుమతి చేసిన టీవీలు ఎంత? 20%. అంటే 20 బై 100 ఇంటూ 2000. ఈ 2 జీరోస్ క్యాన్సల్ చేయండి. 20 ఇంటూ 20 ఎంత? 400. అంటే వారు 400 టీవీలని ఎగుమతి చేయడం జరిగింది. ఈ ఎగుమతి చేసిన టీవీలలో కొన్ని టీవీలు రిజెక్ట్ అయ్యాయి. ఏదో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల 1% రిజెక్ట్ కావడం జరిగింది. సో క్వశ్చన్ ఏంటి? రిజెక్ట్ అయిన టీవీల సంఖ్య ఎంత? తిరస్కరించబడిన టీవీల సంఖ్య ఎంత అన్నారు. సో తిరస్కరించబడిన టీవీల సంఖ్య ఎంత అంటే 1% అన్నారు. కాబట్టి 1 బై 100 ఇంటూ 400. 2 జీరోస్ క్యాన్సిల్ అయ్యాయి. కాబట్టి చివరిగా ఎన్ని టీవీలు ఉన్నాయి? 4 టీవీలని వారు రిజెక్ట్ చేయడం జరిగింది. కారణాలు, కొన్ని సాంకేతిక కారణాల వలన రిజెక్ట్ చేసిన టీవీల సంఖ్య ఎంత అంటే 4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో మరొక ప్రశ్న చూద్దాం. 2020లో ఏ అండ్ బి అనే 2 టీవీలను వారు అమ్మారు. ఏ అండ్ బి అనే 2 మోడళ్లను అమ్మడం జరిగింది. వాటి యొక్క అమ్మకాల నిష్పత్తి ఎంత? వాటి యొక్క అమ్మకాల నిష్పత్తి ఎంత అంటే 3:2. బ్రాండెడ్ ఏ టీవీ యొక్క రేటు ఎంత? ఒక్కదానికి ఎంత అంటే 80,000 రూపాయలు. అదేవిధంగా బి మోడల్ యొక్క రేటు ఎంత అంటే 64,000 రూపాయలు. 64,000 రూపాయలు. బ్రాండెడ్ ఏ యొక్క రేటు 80,000 రూపాయలు, బి యొక్క రేటు 64,000 రూపాయలు. ఓకే, సో అయితే వారికి వచ్చిన రెవెన్యూ ఎంత? 2020లో టీవీల ద్వారా వారికి వచ్చిన రెవెన్యూ ఎంత? దీన్ని మనం ఏ విధంగా చేయాలి? వారు 2 డిఫరెంట్ మోడల్స్, మోడల్ ఏ మోడల్ బి అనే 2 రకాల టీవీలను అమ్మారు. మోడల్ ఏ యొక్క ధర, ఒకదాని యొక్క ధర 80,000 రూపాయలు. మోడల్ బి యొక్క ఒకదాని ధర 64,000 రూపాయలు. అయితే వాటి ద్వారా వచ్చిన రెవెన్యూ ఎంత అంటే, ముందుగా మోడల్ ఏ టీవీలు ఎన్ని అమ్మారు, మోడల్ బి టీవీలు ఎన్ని అమ్మారు కనుక్కోవాలి. మోడల్ ఏ ఎన్ని అమ్మారు? నిష్పత్తి 3:2 అని ఇచ్చారు. అంటే 3 పార్ట్స్ A అయితే 2 పార్ట్స్ B అవుతుంది. సో ముందుగా A చూద్దాం. 3 ప్లస్ 2 ఎంత? 5. అంటే 5 భాగాలలో 3 భాగాలు మోడల్ ఏ అమ్మారు. మరి 2020లో అమ్మిన మొత్తం టీవీలు ఎన్ని? డయాగ్రామ్లో ఇచ్చారు 20. 20 అయినా, ఈ వాల్యూస్ 100లో కాబట్టి పక్కన మరొక 2 జీరోస్ పెట్టండి. 5 1 5 5 4 20, మరొక 2 జీరోస్ ఉన్నాయి. 3 ఇంటూ 400 ఎంత? 1200. అంటే మోడల్ ఏ 2000 టీవీలు అమ్మితే ఆ 2000లో మోడల్ ఏ అనేది 1200, మిగిలినవి మోడల్ బి 2000లో 1200 మైనస్ చేస్తే 800 వస్తుంది. కాబట్టి మోడల్ ఏ 1200, మోడల్ బి 800 అమ్మారు. వారికి వచ్చిన మొత్తం రెవెన్యూ ఎంత అని అడిగారు. వారికి వచ్చిన మొత్తం రెవెన్యూ ఎంత అన్నప్పుడు దీన్ని మీరు సింప్లిఫై చేయండి. సో మోడల్ ఏ వారు 1200 టీవీలు అమ్మారు,
ప్రతిదానికి 80,000 రూపాయలు ప్లస్ మోడల్ బి 800 అమ్మారు. ప్రతిదానికి రేట్ ఎంత ఇచ్చారు? 64,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 64,000 రూపాయలు. దీన్ని సింప్లిఫై చేయండి. 12 నెంబర్లు ఎంత 96. సో పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయి చూడండి. 2 + 4 = 6 జీరోస్ ప్లస్ 8 × 64. 8 × 64 కష్టంగా ఉందా? మీరు పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థి కూడా 1 నుండి 60 వరకు వర్గాలు నేర్చుకోండి, 1 నుండి 20 వరకు క్యూబ్స్ నేర్చుకోండి అని గతంలో ఎన్నోసార్లు మీకు చెప్పడం జరిగింది. అది తెలిస్తే ఈ టాపిక్ చాలా ఈజీగా ఉంటుంది. సో 64 అనేది 8 స్క్వేర్ మీకు తెలుసు. 8 × 8 స్క్వేర్ ఎంత? 8 క్యూబ్. 8 క్యూబ్ ఎంత? 512. సో పక్కన మనకు 5 జీరోస్ ఉన్నాయి కాబట్టి 5 జీరోస్ రాయండి. ఇప్పుడు ఈ విలువ ఎంత? 1, 10, 100, 1000, 10,000, 100,000, 10,000,000, 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 10,000,
సో టోటల్ వాల్యూ ఎంత, వారికి వచ్చిన రెవెన్యూ ఎంత చూడండి. బ్రాండెడ్ ఏ మోడల్ ఏ ద్వారా 9,60,00,000 రావడం జరిగింది. మోడల్ బి ద్వారా 5,12,00,000 రావడం జరిగింది. సో మొత్తం టోటల్ ఎంత అంటే మనకు 9 + 5 ఎంత అవుతుందండి, 14,72,00,000. సో వారికి వచ్చిన రెవెన్యూ ఎంత, 14,72,00,000 రూపీ. సో చూసారా ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో ఎక్స్వై చార్ట్స్ క్వశ్చన్స్ ఎంత సులభంగా ఉన్నాయో. అంటే ఇది కష్టపడేవాల్సిన అవసరం లేదు, మీకు కేవలం ఈ 3 బేసిక్ పాయింట్స్ తెలిస్తే డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి వచ్చే 10 మార్కులకి ఖచ్చితంగా 10 మార్కులు సంపాదించవచ్చు. ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్క్స్ ఇస్తున్నారు కాబట్టి ఈ 5 స్మాల్ క్వశ్చన్స్లో ఎక్స్ప్లెనేషన్ ఒక 2 or 3 లైన్స్ ఉంటుంది. ఇది మీరు రాసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు, మార్క్స్ మీ ఖాతాలో జమ అవుతుంటాయి. నెక్స్ట్ క్లాస్లో ఈ ఎక్స్వై చార్ సంబంధించి మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, వీటిని ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. పొరపాటున మిస్ అయితే ఇవన్నీ కూడా మన యొక్క టీసాట్ టీవీ ఛానల్లో లభిస్తాయి కాబట్టి వాటిని మళ్ళీ మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ.